హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానస స్వతంత్ర పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. అహింసా మార్గంతో విభేదించి సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా రాజీనామా చేశాడు. ఓవైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో అహింసా మార్గంలో పయనిస్తున్న ఈ తరహా ఉద్యమాలతో పనులు జరగవని తెగేసి చెప్పిన ధీరుడు తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపజేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకొచ్చిన మహానేత సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించారు. ఆగస్టు 18, 1945 మృతి చెందారు. అయితే ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ ఎలా మృతి చెందారు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా అసలు బోస్ మరణించలేదనే వాదన కూడా ఉంది. సుభాష్ చంద్రబోస్ తైపేలో విమానం కూలడంతో మృతి చెందాడని ప్రపంచానికి తెలుసు. అయితే అది నిజం కాదని చాలా మంది వాదిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అసలు మిస్టరీ ఏంటి, దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. 75 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ మృతి మాత్రం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. నేతాజీ మృతిపై జస్టిస్ ముఖర్జీతో వేసిన ఏకసభ్య విచారణ కమిటీ 2005లో ఓ నివేదిక సమర్పించింది. అందులో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. అయితే తాజాగా నేతాజీ మనవళ్లు మనవరాళ్లు మాత్రం తమ తాతయ్య విమాన ప్రమాదంలోనే మృతి చెందారంటూ చెప్పుకొచ్చారు. నేతాజీ ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో గుమ్నామీ బాబాగా బతికే ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై బెంగాల్ లో సినిమా కూడా వచ్చింది. 1960వ దశకం నుంచి 1987వ దశకం వరకు సుభాష్ చంద్రబోస్ గుమ్నామీ బాబా అవతారంలో జీవించి ఉండేవారని, అతని కింద పలువురు శిశువులు కూడా ఉండేవారని వార్తలు వచ్చాయి. ఇంతకీ గుమ్నామీ బాబా ఎవరు, 3 ఏళ్ల కిందట యూపీ ప్రభుత్వం గుమ్నామీ బాబా ఎవరు అని తెలుసుకోవాలని భావించి ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఓ రిపోర్టును తయారు చేసింది. అయితే ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. గుమ్నామీ బాబా అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్ వర్గాలు నియమించాయని, ప్రజలను గందరగోళంలో నెట్టివేసిన సుభాష్ చంద్రబోసే గుమ్నామీ బాబా అవతారం ఎత్తాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పనిచేసిన బిఎన్ మాలిక్ అప్పటి ప్రధాని నెహ్రూకు చాలా సన్నిహితుడని నివేదిక పేర్కొంది. నెహ్రూకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్న చాలా మంది సాధువులను వివిధ ప్రాంతాల్లో బిఎన్ మాలిక్ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఆ సమయంలో నేతాజీ యుఎస్ఎస్ఆర్ లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, తను భారత్ లో తిరిగి అడుగు పెడితే రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయని చాలా మంది భావించారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే గుమ్నామీ బాబాతో పాటు ఇతర బాబాలు కూడా తెరపైకి వచ్చి తానే సుభాష్ చంద్రబోస్ అని చెప్పి గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన ఇక్బాల్ చంద్ర మల్హోత్రా అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నాడని చెప్పారు. అయితే అందరూ అనుకున్నట్లుగా విమానంలో ఆయన వెళ్లలేదని, జర్మనీకి చెందిన సబ్మెరైన్ లో సింగపూర్ నుంచి వ్లాడివాస్తోక్ కు వెళ్లారని చెప్పారు. ఇక్కడి నుంచి యుఎస్ఎస్ఆర్ కు చేరుకున్నట్లు చెప్పారు మల్హోత్రా. జోసెఫ్ స్టాలిన్ బోస్ ను దాచాలని భావించారా? ఈ సబ్మెరైన్ లో బంగారం, విలువైన రత్నాలు, వజ్రాలు ఉన్నాయని చెప్పారు. నేతాజీ వ్లాడివాస్తోక్ లో దిగిపోగానే ఈ సబ్మెరైన్ టోక్యోకు బయలుదేరిందని మల్హోత్రా చెప్పారు. వ్లాడివాస్తోక్ లో దిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైపోయారన్న విషయం పూర్తిగా ఎవరికీ తెలియదని మల్హోత్రా చెప్పారు. కానీ రష్యాలో కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేసిన పరిశోధకులు పురబీ రాయ్ మాత్రం మరో వాదన తెరపైకి తెచ్చారు. మాస్కో ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం జోసెఫ్ స్టాలిన్ 1946లో తన ముగ్గురు సన్నిహితులతో సమావేశమై సుభాష్ చంద్రబోస్ ను ఎక్కడ ఉంచాలని చర్చ జరిపారట. అయితే ఈ విషయాలన్నీ డాక్యుమెంట్ రూపంలో పొందుపరిచారు. ఈ డాక్యుమెంట్లను అప్పటి మేజర్ జనరల్ అలెగ్జాండర్ కోల్స్నికోవ్ చూశారట. అది కేవలం రష్యా పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో పురబీ రాయ్ దీనిపై ముందుకెళ్లలేకపోయింది. 1998లో ఎంకే ముఖర్జీ విచారణ కమిషన్ అలెగ్జాండర్ కోల్స్నికోవ్ ను కలిసి సాక్ష్యాలు, రుజువులు సేకరించేందుకు ఇస్తాంబుల్ కు వెళ్లింది. అయితే కోల్స్నికోవ్ మాత్రం హాజరు కాలేదు. దీంతో సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారన్న పురబీ రాయ్ వాదనను ఈ కమిషన్ కొట్టిపారేయలేకపోయింది. ఇక 2 దశాబ్దాల తర్వాత అంటే 2016లో మల్హోత్రా డాక్యుమెంట్ లో ప్రత్యక్షమైన కోల్స్నికోవ్ నాటి విషయాలను బయటపెట్టారు. జోసెఫ్ స్టాలిన్ సుభాష్ చంద్రబోస్ ను ఎక్కడ తరలించాలో మాట్లాడుకున్నారనే విషయాన్ని కూడా చెప్పారు.
అయితే ఈ విషయాన్ని అప్పటి భారత ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే నేతాజీకి సంబంధించిన డాక్యుమెంట్లను 2016లో పరిశీలిస్తున్న సమయంలో ఓ ఫైల్ బయటపడింది. అందులో 1945 డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 1946 మధ్య విదేశాల నుంచి సుభాష్ చంద్రబోస్ మాట్లాడినట్లు ఉంది. ఇది రేడియో ద్వారా ప్రసారం కాగా వీటిని అప్పటి కలకత్తా గవర్నర్ హౌస్ లోని ఐబీ స్టేషన్ పసిగట్టింది. సుభాష్ చంద్రబోస్ భారత్ లో తిరిగి అడుగు పెడతారని, ఇక స్వాతంత్ర్యం తథ్యమనే వార్తలు కూడా వచ్చాయి. కానీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ తిరిగి రాలేదు. అతని గురించి వివరాలు కూడా బయటకు రాలేదు. ఇక చేసేదేమీ లేక అప్పటి వైస్రాయ్ బోస్ గురించి ఏం చేద్దామని ఒక విధానంతో బయటకి రావాలని నాటి బ్రిటిష్ ప్రధానికి సూచించారు. దీంతో సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో అక్కడే ఉండనివ్వండి అంటూ అప్పటి ప్రధాని 1945 అక్టోబర్ 25 ఓ సమావేశం నిర్వహించి ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే నేతాజీని స్టాలినే దాచి ఉంటాడని వార్తలు పుట్టుకొచ్చాయి. బ్రిటిషర్లకు మద్దతుగా ఉన్న నెహ్రూకు వ్యతిరేకంగా నేతాజీని అస్త్రంగా వినియోగించాలని స్టాలిన్ భావించారనే వాదన కూడా ఉంది. అయితే 1953 స్టాలిన్ మృతి చెందడంతో సోవియట్ యూనియన్ కొత్త నాయకులు నెహ్రూతో చేతులు కలిపి నేతాజీని సైబీరియాలో వదిలేశారని రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ఎన్నో డాక్యుమెంట్లు, ఎన్నో ప్రభుత్వ విచారణ కమిషన్లు, మరెన్నో ప్రైవేట్ వ్యక్తుల పరిశోధనలు జరిగినప్పటికీ నేతాజీ మరణంపై మిస్టరీ మాత్రం అలానే మిగిలిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.